ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆ నియోజకవర్గం ఏదైనా ఉందా అంటే అది ఒక కుప్పం అనే చెప్పొచ్చు. ఈసారి ఎట్లయినా సరే కుప్పంలో ఓడగొట్టాలంటే కూడా ఇక్కడ ఆ వైసీపీ పార్టీ అధినేత చాలామంది చెప్తూ ఉంటే, జగన్ గారు చెప్తూ ఉంటే, కానీ ఈసారి మళ్ళీ కుప్పంలో కూడా మేమే గెలుస్తామంటూ కూడా ఆ టీడీపీ నారా చంద్రబాబు అక్కడ మళ్ళీ గెలుస్తానని కూడా చెప్పడం మనం చూస్తున్నాం. సో ఆ అక్కడ పబ్లిక్ టాక్ పక్కన పెడితే సో కొంచెం డిఫరెంట్గా కూడా మనం ఒక గారి ఆ జ్యోతిష్యం చూద్దాం అంటే వాళ్ళ జాతకంలో వాళ్ళు గెలిచే యోచనలు ఉన్నాయా లేకుంటే లేవా, ఇక్కడ ఎవరు గెలిచే యోచనలు ఉన్నాయి కూడా మనతో పాటు గురుజీ ఉన్నారు, వారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో నమస్తే గురుజీ. నమస్కారం. సో అక్కడ కుప్పం నియోజకవర్గానికి సంబంధించి కూడా ఆ టీడీపీ అభ్యర్థిగా అంటే ఆ కూటమి అభ్యర్థిగా కూడా ఆ చంద్రబాబు నాయుడు అక్కడ బరిలో ఉన్నారు. ఇక వైసీపీ నుంచి చూసుకుంటే కూడా కె భరత్ కూడా అక్కడ అభ్యర్థిగా ఉన్నారు. సో వారి ఆ రాజకీయ జీవితం చూసుకుందాం, అలాగే వారి జాతక పరంగా ఎవరు అక్కడ కుప్పంలో గెలవబోతున్నారు కూడా ఆ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మన జానకి రామ్ని అడుగుతారు, ఒకసారి ఎవరు గెలుస్తారు, ఎవరి ఆ రాజకీయ జీవితం ఏ విధంగా ఉంది పేరు చెప్పండి. సో ఫస్ట్ మనం ఆ వైసీపీ అభ్యర్థి ఆ టి భరత్ గారి, వైసీపీ అభ్యర్థి కె భరత్ గారి ఆ జాతకం ఏ విధంగా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అధికార పక్షం వైసీపీ అభ్యర్థి కె భరత్ గారి జ్యోతిష బలం ఎలా ఉందో చూడు జానకిరామ్. అంశా యోగ బలం కలిసి వస్తారా రాదా రాజకీయ రంగంలో వారి జాతకంలా చూడు. కానీ వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా శిరిడి సాయిబాబు వచ్చిండండి వారి పేరు మీద. కానీ భరత్ గారి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం చాలా వరకు మాత్రం కుప్పం నియోజకవర్గంలో మాత్రం చాలా వరకు మంచి యోగాలు చూసిన వారు, రాజకీయ పరంగా అలాగే ప్రజల పరంగా అలాగే మాత్రం నియోజకవర్గ పరంగా పార్టీ పరంగా చాలా వరకు మంచి ఫలితాలు చేసినారు. 100లో మాత్రం 65% ఫలితాలు చేసినండి. ఇంకా 30% పనులు మాత్రం మిగిలి ఉన్నాయి వారి జాతకంలో. కానీ రాజకీయ రంగంలో వారికి అపర మేధావులు 4.5 దశాబ్దాల నుంచి రాజకీయ రంగంలో కొనసాగుతున్న సీనియర్ మోస్ట్ నాయకులు నారా చంద్రబాబు నాయుడుతో పోటీ చేసుకునే అవకాశం ఉంది. కానీ చివరి టైంలో కానీ మాత్రం అపజయం పాలయ్యే అవకాశం ఉందండి వారి జాతకంలో. ఓకే. సో చివరి అపజయం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు జ్యోతిష బలం కుప్పం ప్రాంతం నుంచి ఎలా ఉంది చూడు జానకిరామ్. మరి జాతకంలో చెప్పాలంటే మాత్రం హోడా శంకరుడు వచ్చండి వారి జాతక బలంలా. వారి జ్యోతిష బలం చూడాలంటే మాత్రం 4.5 దశాబ్దాల కాలం నుంచి రాజకీయ రంగంలో మాత్రం తెలుగు రాష్ట్రాల్లో మాత్రం చాలా వరకు మంచి యోగాలు కూడా కలిసి తెచ్చిన వాళ్ళు. అలాగే మాత్రం ఈ 5-6 సంవత్సరాల నుంచి మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అది సావరి జరగబోయే రాజకీయ యోగ బలంలో మాత్రం కుప్పం ప్రాంతం నుంచి మాత్రం వారికి అనుకూలంగా కలిసి వచ్చే అవకాశం ఉందండి వారి జాతక బలంలో. కానీ మాత్రం అడగడుగున పోటీ ఎదురవుతూనే ఉంటాయండి అధికార పక్షం నుంచి. పోటీ ఎదురైనా కానీ చివరి టైంలో మాత్రం గెలిచే అవకాశం ఉంటుందండి నారా చంద్రబాబు నాయుడు గారు జ్యోతిష బలం. ఓకే. సో కుప్పం నియోజకవర్గం చూసుకుంటే మాత్రం సో అడుగు అడుగున అడ్డంకులు ఉంటాయి. కానీ సో మళ్ళీ అక్కడ చంద్రబాబు నాయుడు మళ్ళీ గెలవబోతున్నారు, ఎందుకంటే జాతకం ప్రకారం చూసుకుంటే కూడా మళ్ళీ గెలవబోతున్నారు అంటూ కూడా ఆ గురుజీ గారు మనతో చెప్పడం చూస్తున్నాం. శ్రీపురపల్లి నియోజకవర్గం సంబంధించి కూడా ఆ కూటమి అభ్యర్థిగా కూడా ఆ వెంకట్రావు ఉన్నారు, అలాగే ఆ వైసీపీ అభ్యర్థిగా కూడా బొచ్చ సత్యనారాయణ గారు ఉన్నారు. సో వీళ్ళిద్దరు రాజకీయ జీవితం ఏ విధంగా ఉంది, సో ఎవరు గెలిచే ఆ యోచన లేకుండా ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో సో ఒకసారి మన రాముని అడిగి ఒకసారి చెప్తారా ఎవరు గెలుస్తారు. జానకిరామ్ని అడిగి చూద్దామండి. జానకిరామ్ అడిగి కూటమి తరపు నుంచి కళా వెంకట్రావు గారి జ్యోతిష బలం ఎలా ఉంది చూడు. చీపురుపల్లి ప్రాంతం విజయనగర డిస్టిక్ ప్రాంతం యోగ బలం చూడు. వారి జాతకంలో కళా వెంకట్రావు గారి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం కూటమి తరపు నుంచి పోటీ చేసే కళా వెంకట్రావు గారి జ్యోతిష బలం మాత్రం అదృష్ట యోగం ఉందండి. అలాగే వారికి ఆటంకాలు కూడా అంతే ఉన్నాయండి వారి జాతక బలంలో. కానీ మాత్రం సీనియర్ మోస్ట్ నాయకులు బొత్స సత్యనారాయణతో మాత్రం శరీర సమానం ధీటు ఎదుర్కొనే అవకాశం ఉందండి. చివరి టైంలో మాత్రం అపజయం పాలయ్యే అవకాశం ఉందండి వారి జాతక. ఓకే. నువ్వు నేను అంటూ కూడా డే కొడతారు. కానీ చివరిగా రాజకీయం పరంగా చూసుకుంటే మాత్రం జ్యోతిష్యం తక్కువ, అక్కడ గెలిచే యోచన తక్కువ ఉన్నాయని చెప్పి చెప్తున్నాం. సో ఇప్పుడు మనం వైసీపీ అభ్యర్థి ఆ బొత్స సత్యనారాయణ గురించి వారి రాజకీయ జీవితం ఏ విధంగా ఉంది, సో జాతకం ఏ విధంగా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఆ సత్యనారాయణ గురించి ఒకసారి జానకిరామ్ని అడిగి. వైసీపీ పార్టీ తరపు నుంచి బొత్స సత్యనారాయణ గారి జ్యోతిష బలం చీపురుపల్లి ప్రాంతం నుంచి జాతక బలం ఎలా ఉంది చూడు జానకిరామ్. చీపురుపల్లి ప్రాంతం నుంచి మాత్రం బొత్స సత్యనారాయణ జ్యోతిష బలం చూడాలంటే మాత్రం శ్రీకృష్ణుడు వచ్చిండండి, భక్తాంజనేయ స్వామి వచ్చిండు, శ్రీకృష్ణుడు అపర మేధావులు, అపర చాణక్యులు,
రాజకీయ రంగంలో మాత్రం అనేక యోగ బలం నడిచిన వారు, కానీ మాత్రం పార్టీ పరంగానే కాకుండా మాత్రం ప్రజల పరంగా మాత్రం ఆలోచించే వ్యక్తి వారి జాతక బలంలా అధికారంలో ఉన్నా లేకున్నా ఒకటే రకంలో నడిచే అవకాశం యోగ బలంలో ఉన్నదండి అని బొత్స సత్యనారాయణ యోగ బలంలో మాత్రం చివరి టైంలో మాత్రం వారు మాత్రం ఇదివరకు మాత్రం చాలా ఒకటికి రెండు సార్లు కలిసి వచ్చింది, కానీ చివరి వరకు వారికి మాత్రం మెజారిటీ తక్కువ స్థానంలో మాత్రం గెలిచే అవకాశం ఉందండి బొత్స సత్యనారాయణ గారు జ్యోతిష్య బలంలో. ఓకే ఓకే, జ్యోతిష్య పరంగా చూసుకుంటే మాత్రం అక్కడ బొత్స సత్యనారాయణ చీపురపల్లి నియోజకవర్గానికి సంబంధించి కూడా చాలా తక్కువ ఓటింగ్తో కూడా గెలిచే వచ్చినా ఉంటాయి అంటూ కూడా మనకి గురూజీ గారు చెప్పడం జరిగింది. సో ఆ రాయలసీమలో అతి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఒక నియోజకవర్గం ఏదైనా ఉందా అంటే అది ఆ కడప అనే చెప్పుకోవచ్చు. ఈ కడపకి సంబంధించి కూడా కడప నియోజకవర్గంలో ఎవరు ఈసారి గెలవబోతున్నారో, వారి బలాలు ఏ విధంగా ఉన్నాయి, వారి రాజకీయ జీవితం ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ జ్యోతిష్యం కూడా ఎలా ఉంది, ఈసారి వాళ్ళు గెలుస్తారా లేదా అని కూడా మనము మన జానకి రామ్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో నమస్తే, మనతో పాటు గురూజీ గారు ఉన్నారు. గురూజీ గారు నమస్తే. నమస్కారం. సో కడప గురించి మనము మాట్లాడుకున్నట్టయితే కడప నియోజకవర్గానికి సంబంధించి కూడా అక్కడ ఆ మాధవి రెడ్డి కూడా అక్కడ ఆ కూటమి అభ్యర్థిగా కూడా బరిలో ఉంది, అలాగే ఆ వైసీపీ నుంచి కూడా అంజద్ బాషా కూడా అక్కడ బరిలో ఉన్నారు. సో ఇద్దరి రాజకీయ జీవితం ఏ విధంగా ఉంది, కడప గడ్డలో ఎవరు ఆ జెండా ఎగరేయబోతున్నారు, సో ఈ ఆ నియోజకవర్గం సంబంధించి కూడా వారి జాతకం ఏ విధంగా ఉంది కూడా ఒకసారి మనకి ఆ జానకిరామ్ అడిగి తెలుసుకునే ప్రయత్నం అది చేద్దాము. సో ముందుగా మనం కూటమి అభ్యర్థిగా ఉన్న మాధవి రెడ్డి గారి జాతకం ఏ విధంగా ఉంది, అక్కడ గెలుస్తారో లేదా ఒకసారి మనకి చెప్పండి గురూజీ గారు. ఒకసారి జానకిరామ్ అడిగి కడప అభ్యర్థి కూటమి తరపు నుంచి మాధవి రెడ్డి గారి జ్యోతిష్య బలం ఎలా ఉంది చూడు. జానకిరామ్ కలిసి వస్తా రాదా కడప అంటే గెలుస్తారా లేరా, అదే అండి కలిసి వస్తుందా రాదా గెలుస్తారా లేదా అదే అడుగుతున్నాను అని వారి జాతకంలో చూడాలంటే విఘ్నేశ్వరుడు వచ్చండి వారి పేరు మీద అని విఘ్న నాయకుడు మాత్రం సర్వదేవతల అధియోగ కారకుడు మాధవరెడ్డి గారి జాతకంలో చూడాలంటే మాత్రం అధికార పక్షం తరపు వారి నుంచి మాత్రం వీరు సరి సమానంగా ఢీకొనే అవకాశం ఉందండి, చివరి టైం వరకు పోరాడే అవకాశం ఉందండి, లాస్ట్ ఘడియలో మాత్రం అపజయం పాలయ్యే అవకాశం ఉందండి మాధవరెడ్డి గారు జ్యోతిష్య బలం. ఓకే, సో బరాబర్ టఫ్ కాంపిటీషన్ ఇస్తుంది కానీ చివరిలో ఓడిపోయే ఉన్నారు, లాస్ట్ ఘడియలో మాత్రం అవకాశం ఉంది. ఓకే, ఇప్పుడు ఆ వైసీపీ అభ్యర్థిగా ఉన్న అంజద్ బాషా గారి ఒకసారి జ్యోతిష్యం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి అంజద్ గారి జ్యోతిష్యం ఒకసారి చెప్తారా మన జానకిరామ్ని అడిగి. వైసీపీ తరపు నుంచి అధికార పక్షం పోటీ చేస్తున్న అంజద్ బాషా గారి జ్యోతిష్యంలో ఎలా ఉంది చూడు జానకిరామ్. ఇసుకే అంజద్ బాషా జ్యోతిష్య బలం అంశబలం శ్రీకృష్ణుడు వచ్చినండి వారి జాతక బలంలా, చాలా వరకు రాజయోగం ఉంటుంది వారి జాతక బలంలా, కలిసి వచ్చే అవకాశం ఉంటుంది, అడగడుగున ఆటంకాలు వస్తాయి అని అడగడుగున ఆటంకాలు వచ్చినా మాత్రం వారి జ్యోతిష్య బలం మాత్రం నెంబర్ వన్ స్థానంలో అయ్యే అవకాశం ఉంటుందని, సునాయాసంగా అయితే గెలవరండి, ఇబ్బందులు ఆటంకాలు వస్తాయి కానీ లాస్ట్ ఘడియలో మాత్రం గెలిచే అవకాశం ఉంటుందండి. ఓకే, సో కడపలో నువ్వా నేనా అంటూ కూడా డే కొడుతుంది, కానీ చివరిగా వైసీపీ అభ్యర్థి అంజద్ బాషా గారు గెలిచే ఆలోచన అలాగే గెలిచే రా వాళ్ళ ఆ జ్యోతిష్య పరంగా చూసుకుంటే మాత్రం గెలిచే యోచన ఉందంటూ కూడా మనతో పాటు గురించి చెప్పడం చూస్తున్నాం.